हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु टेक जोन। फ्रेंड्स, मनम इवाल्ट वीडियो लो एप्पुडप्पुडा अनि एदुरु चूस्तुन्ना मी योक्क ड्रीम्स अलाने मी योक्क गोल्स मी योक्क एम अनेदि फुल्फिल अवडानिकि एटुवंटि स्टेप्स तीसुकोवाला, अंटे ए जॉब कि एला वेल्लि अप्लाई चेसुकोवालि, एला जॉब तेच्चुकोवालि अने दानि गुरिंचि अयिते मनं डिस्कस चेयबोतुन्नाम। फ्रेंड्स, नेनु ऑलरेडी मुंदुगाने पोस्ट चेसानु ई वीडियो, मेबी लेंथ रावच्चु अनि దాని గురించి నేను మాట్లాడతా। ఫ్రెండ్స్, వీడియోలో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన తెలుగు టెక్ జోన్ యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇంకా ఈ డ్రీమ్స్ ఉన్నవాళ్ళు, మీ ఫ్రెండ్స్ ఉన్నారేమో, వాళ్ళందరికీ షేర్ చేయమని అయితే రిక్వెస్ట్ చేస్తున్నా। ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, వీడియో అంతా పూర్తిగా చూడండి। వీడియో పూర్తిగా చూశాక వీడియో ఎలా అనిపించిందో ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, ఎందుకంటే నేను మీ నుంచి ఆశించేది ఒక లైక్ మాత్రమే। ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు నేను కమ్యూనిటీ ట్యాబ్లో వన్ డే బిఫోర్ పోస్ట్ చేశా। ఫ్రెండ్స్, ఈ వీడియో త్వరగా ఎందుకు చేయలేదు అంటే, నార్మల్ వీడియోస్ లాగా నేను ఇంకా ఎవరన్నా కామెంట్ మనకి ఇంకా చేస్తారేమో, ఎవరన్నా మిస్ అయిపోతారేమో అని ఒక 24 అవర్స్ అయితే వెయిట్ చేశాను। ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు ఒక పోస్ట్ అయితే నేను పెట్టా, అందరూ మీరు గోల్ ఏంటో కామెంట్ చేయండి, ఆ గోల్ని ఎలా రీచ్ అవ్వాలో నేను వీడియో చేస్తాను। ఫ్రెండ్స్, ఈ వీడియోకి మనకి బ్యూటిఫుల్గా రెస్పాండ్ అయితే వచ్చింది, మీరు చూడొచ్చు 39 మెంబర్స్ అయితే కామెంట్ చేశారు। దాని గురించి అయితే నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే వీడియో లెంత్ వస్తే ఛాన్స్ ఉంది, నేను ఎక్కువ టైం వేస్ట్ చేయదలుచుకోలే। ఫ్రెండ్స్, నేను ఒక చిన్న రిక్వెస్ట్ అంటే, మీరు ఆల్రెడీ నేను లెంత్ వస్తుందేమో అని ఇక్కడ పోస్ట్ చేసే పోల్ పెడితే చాలామంది చూస్తామని కూడా నాకు రిప్లై అయితే ఇచ్చారు, 44 మెంబర్స్ ఓట్ చేశారు। ఫ్రెండ్స్, ఇక టాపిక్లో వెళ్తే మనం వన్ బై వన్ డిస్కస్ చేస్తూ వాటిని ఎలా రీచ్ అవ్వాలి అనే దాని గురించి స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందాం। ఫ్రెండ్స్, ఇక్కడ నేను చూసినట్టయితే మనకు 39 కామెంట్స్ వచ్చాయి, అందులో ఫస్ట్ది సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఫ్రెండ్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్కి నేను సపరేట్గా ఏంటి బయటికి తెలియదు కానీ, బట్ మిగిలిన దానికన్నిటికి నేను ఒక పోస్ట్ అయితే తీసాను, అవి ఎలా రీచ్ అవ్వాలి అనే దాని గురించి, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా, బట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి మాత్రం నేను అక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా। ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని మనకి ఈ శ్రీను, భోగిని, అలానే ఇంకొంచెం కిందికి వచ్చినట్టయితే కార్తిక్ కూడా అడిగాడు, అలానే ఇంకొంచెం కిందికి వచ్చినట్టయితే తనూజ్, నితిపుడి కూడా మనకి ఇదే అడిగారు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ గురించి। ఇంకా సాఫ్ట్వేర్ ఇంజనీర్ గురించి మనకి ఇక్కడ తేజ అనే ఒక అతను అయితే అడిగాడు సాఫ్ట్వేర్ గురించి। కాబట్టి వీళ్ళందరి కోసం ఈ వీడియో అయితే చేస్తున్నా, ఎందుకంటే ఎవ్రీ నేమ్ నేనైతే చదివాను। ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్, మీరు ఇప్పుడు 10th క్లాస్, చాలా జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్, ఎందుకంటే మన దగ్గర విజువల్స్ లేవు మీకు చూపించడానికి, బట్ 1-2 సార్లు నిదానంగా వినండి। ఫ్రెండ్స్, మీరు 10th క్లాస్ చదువుతున్నారు, మీరు 10th క్లాస్ చదువుతుంటే మీకు 10th అయిపోయింది, మీరు ఇంటర్ అన్నా జాయిన్ అవ్వండి, డిప్లొమా అన్నా జాయిన్ అవ్వండి, ఏది జాయిన్ మీకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు। ఫ్రెండ్స్, మీరు ఒకవేళ ఇంటర్ జాయిన్ అయితే ఎంపీసీ తీసుకోండి, ఒకవేళ డిప్లొమా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే మీరు కంప్యూటర్ సైన్స్ అనేది తీసుకోండి। కంప్యూటర్ సైన్స్ తీసుకొని ఆ తర్వాత మీకు 3 ఇయర్స్ పడుతుంది పాలిటెక్నిక్ అయిపోవడానికి, అంటే డిప్లొమా అది 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత మీరు ఈసెట్ రాసి మీరు నెక్స్ట్ బీటెక్ లేక వస్తారు। బీటెక్లో మీరు అనేది ఏం తీసుకుంటారు, అక్కడ కూడా సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అనేది తీసుకుంటారు। మీరు ఈ 6 ఇయర్స్లో మీరు ఓవరాల్ సబ్జెక్ట్స్ అనేవి నేర్చుకుంటారు, ఒక ప్రోగ్రామ్ ఎలా టైప్ చేయాలి, ఒక ప్రోగ్రామ్ ఎలా డిజైన్ చేయాలి, అలానే అలాంటి డిజైన్ చేసిన ప్రోగ్రామ్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఆ ప్రోగ్రామ్ బేస్ చేసుకొని ఎలా మనము రెస్పాండ్ అంటే ఎవరికైనా సర్వీసెస్ ఎలా ఇవ్వాలి, ఇది మీరు పాలిటెక్నిక్ తీసుకుంటే ఈ ప్రొసీజర్ వెళ్తారు। ఒకవేళ ఇంటర్ తీసుకుంటే ఫ్రెండ్స్, ఇంటర్లో ఎంపీసీ తీసుకొని పాస్ అయ్యాక సేమ్ అది 2 ఇయర్స్ మాత్రమే ఉంటుంది ఇంటరు, ఆ తర్వాత మీరు ఎంసెట్ రాస్తారు। ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఓన్లీ ఎంపీసీ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఎంసెట్ ఉంది, ఎంఈసీ తీసుకున్న వాళ్ళకి ఎంసెట్ లేదు। కాబట్టి ఎంపీసీ తీసుకొని ఎంసెట్లో మీరు ఏం చేస్తారంటే, ఎంసెట్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తారు, అక్కడ మీకు క్వాలిఫై అయినారనుకో మీరు నెక్స్ట్ బీటెక్ అనేది జాయిన్ అవుతారు। బీటెక్ ఏ కాలేజీలో ఉన్నా జాయిన్ అవ్వండి, ఇవి సేమ్ కోర్సెస్, ఆల్ ఓవర్ ఇండియా ఏమన్నా జాయిన్ కావచ్చు। ఫ్రెండ్స్, ఇక్కడ డౌట్ వస్తుంది ఎంసెట్ లేకుండా జేఈ మెయిన్స్ అడ్వాన్స్ అయితే, ఫ్రెండ్స్ అవి కూడా తీసుకోవచ్చు, అక్కడ మీకు వచ్చే కాలేజెస్ వేరు కానీ కోర్సెస్ అయితే ఒకటే। అలా మీరు సిఈసీ తీసుకొని అంటే కంప్యూటర్ సైన్స్ తీసుకొని ఒక 4 ఇయర్స్ కోర్స్ అనేది పూర్తి చేస్తారు, ఆ తర్వాత మీ కాలేజెస్కి ప్లేస్మెంట్స్ అనేవి వస్తాయి। అక్కడ మీరు ఏమన్నా సాఫ్ట్వేర్ కంపెనీస్ మీ బ్రాంచ్కి తగ్గట్టు వచ్చాయంటే మీరు అందులో జాబ్ తీసుకుంటారు, అక్కడ మీరు సెలెక్ట్ అయితే జాబ్ తీసుకుంటారు, ఆ తర్వాత మీరు మెల్లిమెల్లిగా కంపెనీలో ఇంప్రూవ్ అవ్వకుండా
ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా డెవలప్ అవుతారు. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ క్వశ్చన్ చూస్తే కార్తీక్ అడిగాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇన్ యుఎస్ఏ అన్నాడు. అంటే అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే ఏంటి? ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మనకు డైరెక్ట్గా ఎప్పటికీ అమెరికాలో డైరెక్ట్ అయితే జాబ్ రాదు. మరి ఎలా అంటే ఇప్పుడు మీరు ఇండియాలో ఉన్న కంపెనీస్లో ఏదో ఒక చిన్న అంటే ఇండియాలో ఉన్న కంపెనీలో జాబ్ చేస్తున్నారు అనుకోండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మీ వర్క్ బాగుండి మీరు బెనిఫిట్ అయినారనుకోండి, మిమ్మల్ని ఇంకా పుషప్ చేసి అదర్ కంట్రీస్లో వర్క్ చేయమని పంపిస్తారు. అప్పుడు మీకు అమెరికాలో అయితే H1B వీసా అనేది ఇచ్చి మీకు అక్కడ జాబ్ పర్పస్గా ఇస్తారు. అలా మీరు యుఎస్ఏలో జాబ్ అయితే తెచ్చుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ గురించి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి సెకండ్ కామెంట్ వచ్చింది ఏంటంటే, ఐఎమ్ సో మచ్ కన్ఫ్యూజ్డ్ వాట్ టు డూ ఆఫ్టర్ మై ఇంటర్, ఐ రోట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఇన్ మార్చ్. మీరు యాజ్ యూజువల్గా మీ గోల్ ఏంటో చెప్పండి, నేను ఆ తర్వాత ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎందుకంటే ఇది గోల్స్ వీడియో మాత్రమే. బట్ అయినా మీకు ఒక చిన్న సజెషన్ ఏంటంటే, మీరు డిగ్రీ అన్నా చేయండి బీటెక్ అన్నా చేయండి, ఆఫ్టర్ 4 ఇయర్స్లో మీ డెసిషన్ మీరే అనేది తీసుకుంటారు, నో ప్రాబ్లం, ఏం సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక నెక్స్ట్ మనకు బ్లెసాన్ కొండేతి అనే ఒక వ్యక్తి మనకైతే కామెంట్ చేశాడు, ఆటోమొబైల్ ఇంజనీర్. ఫ్రెండ్స్ ఆటోమొబైల్ గురించి మీరు అవ్వాలనుకుంటే ముందుగా మీరు ఆటోమొబైల్లో ఏ ఫీల్డ్లో అవ్వాలనుకుంటున్నారనేది చూసుకోవాలి. ఎందుకంటే ఆటోమొబైల్స్లో చాలానే ఉంటాయి. ఇప్పుడు ఇంజన్లో ఆటోమొబైల్లోనే ఇంజన్ ఉంటుంది, ఫ్లూయిడ్గా ఉంటుంది, అలానే ప్రోటోటైపింగ్కి మీద, అలానే కొంచెం ఎలక్ట్రానిక్స్ మీద, ఫ్యూయల్ టెక్నాలజీ మీద, ఇలా టెక్నాలజీస్ అన్నీ ఉంటాయి. అందులో మీరు ఏది అవ్వాలనుకుంటున్నారు అనేది మీకు ముందుగానే డిసైడ్ అయి ఉండాలి. అలా మీరు డిసైడ్ చేసి పెట్టుకున్న తర్వాత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10th క్లాస్ అనుకోండి, మీరు 10th క్లాస్లో అయిపోయింది, మీరు వెంటనే ఏం చేస్తారంటే, మీరు మీకు అలా ఆటోమొబైల్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సేమ్ మనకు సాఫ్ట్వేర్ చెప్పుకున్నట్టే మీరు ఇంటర్ అయినా చేయొచ్చు, అలానే డిప్లొమా అయితే చేయొచ్చు. బట్ నేను ఇచ్చే ఏంటంటే మీరు మ్యాక్సిమం డిప్లొమా చేసేకి ట్రై చేయండి. ఎందుకంటే మీకు ఇంటర్లో అన్ని మ్యాథ్స్ సబ్జెక్ట్స్ వస్తాయి. మీరు అట్ ఏ టైం ఒకవేళ ఎంసెట్ రాసి బీటెక్ సీట్ వస్తే మీరు బీటెక్లో మెకానికల్ ఇంజనీర్ తీసుకోవచ్చు, మెకానికల్ ఇంజనీర్ తీసుకోవచ్చు. అక్కడ నుంచి మీకు ఆటోమొబైల్ సెక్టర్కి అనేది 4 ఇయర్స్ అయిపోతేనే ఆ తర్వాత మీకు కోర్ కంపెనీ జాబ్స్ వస్తాయి. మీరు అలా ఆటోమొబైల్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళొచ్చు. మరి మీరు డిప్లొమా లేదంటే పాలిటెక్నిక్ తీసుకుంటే ఏంటంటే బెనిఫిట్, మీకు 10th తర్వాతే డైరెక్ట్గా మీకు కోర్ సబ్జెక్ట్స్ అనేవి వస్తాయి. అంటే మీ ఆటోమొబైల్కి రిలేటెడ్గా ఉన్న సబ్జెక్ట్స్ అయితేనే వస్తాయి. ఆ తర్వాత మీకు ఆర్టీఓ ఆఫీస్లో జాబ్స్ కూడా పడతాయి, వాటన్నిటికీ అప్లై చేసుకొని రాయొచ్చు. ఇది ఓవరాల్గా ఆటోమొబైల్కి. ఆటోమొబైల్ డిప్లొమా అయిపోతేనే మీకు కొన్ని కంపెనీస్లో జాబ్స్ వస్తాయి, అలా కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. లేదు మాకు ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే మీరు నెక్స్ట్ ఈసెట్ రాసి బీటెక్లో మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకొని ఆ తర్వాత మీరు ఇంకో 4 ఇయర్స్ కంటిన్యూ చేసి ఆ తర్వాత మీరు అనేది జాబ్లో జాయిన్ అవ్వచ్చు. ఇది ఆటోమొబైల్ గురించి. ఫ్రెండ్స్ మనకి ఇంకో కామెంట్ ఏంటంటే, ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు కార్తీక్, నేను ఆల్రెడీ చెప్పేశాను, ఇక్కడ హంసికా రెడ్డి ఇది మనకు అడుగుతున్నారు, అడ్మినిస్ట్రేటర్ బ్రో అంటున్నారు. ఫ్రెండ్స్ నేను ఈ కామెంట్ చూశాను, మనకి ఇక్కడ ఇంకోటి కింద ఇంకో కామెంట్ ఉంది వాళ్ళదే, 10th తర్వాత బెస్ట్ ఐఏఎస్ అకాడమీ సజెస్ట్ చేయండి బ్రో ప్లీజ్ నాకు అన్నారు. ఈ రెండింటికి నేను ఒకేసారి ఆన్సర్ ఇవ్వదలుచుకున్నాను. ఇక్కడ 10th తర్వాత బెస్ట్ ఐఏఎస్ అకాడమీ చోటే నేను ఈ 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే ఇస్తాను. ఇక్కడ నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీరు తను జడిగారు, దాన్ని క్లియర్ చేశాం ఆల్రెడీ. ఇక్కడ ఎల్ఎస్ఎస్ పవన్ అడుగుతున్నాడు ఏంటంటే, కంప్లీట్ ఈసీఈ అడ్వాన్స్ డిప్లొమా ఇన్ కెనడా అంటున్నారు. నాకు ఇదైతే క్వశ్చన్ సరిగా అర్థం కాలేదు, బట్ నేనైతే చెప్తున్నానండి. కంప్లీట్ ఈసీఈ అడ్వాన్స్ డిప్లొమా ఇన్ కెనడా, మీకు ఇంటర్ అయిపోయిన అంటే మీకు ఇంటర్ అయిపోయినా జాయిన్ అవ్వచ్చు లేదా అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఇచ్చే ఫీ రీయింబర్స్మెంట్తో జాయిన్ కావాలి అనుకుంటే మీరు ఎంసెట్ రాస్తారు, లేదంటే ప్రైవేట్ కాలేజెస్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మీ దగ్గర ఉన్న సొంత అమౌంట్ పే చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. అది ఎలాగంటే, ఇప్పుడు కెనడా అన్నారు మీరు, కెనడాలో ఏమన్నా ఇంజనీరింగ్ కాలేజెస్కి చాలా ఉంటాయి, ఆ కాలేజెస్లో ఏమన్నా అడ్మిషన్స్ పడుతూనే ఉంటాయి. పడినప్పుడు మీరు ఇండియా నుంచి అప్లై చేసుకోండి, అక్కడ వాళ్ళు ఎంత ఫీజు అడుగుతారో మీరు అంత పే చేసి, మీకు స్టూడెంట్ వీసా అనేది యుఎస్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. మీరు మినిమం బ్యాలెన్స్ బ్యాంక్లో చూపించినట్టయితే మీకు వీసా ప్రొవైడ్ చేస్తారు. అప్పుడు మీరు అక్కడికి వెళ్ళి కోర్స్ అయితే చేయొచ్చు. మీకు కొంచెం జాబ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, ఎందుకంటే మీరు కెనడాలో చేస్తున్నారు కాబట్టి మీకు అక్కడ రిలేటెడ్ జాబ్స్ వచ్చే ఛాన్స్ అయితేనే ఉంది. మరి ఇక్కడ మీరు అడ్వాన్స్డ్ డిప్లొమా అన్నారు, డిప్లొమాలో ఈసీ తీసుకున్నా, నెక్స్ట్ బీటెక్ వెళ్ళినా,
ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్సే కాబట్టి మీకు ఎటువంటి ఇది ఏముండదు, ఈజీగా గెట్ ఇన్ అయిపోతారు. ఇప్పుడున్న టెక్నాలజీలో అన్నీ ఇంపార్టెంటే. ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చినట్టయితే మనకు బిజినెస్ మ్యాన్ ఇన్ టెట్రాయిడ్. ఫ్రెండ్స్ దీని గురించి నేను చాలా వెతికాను, బట్ టెట్రాయిడ్ అన్న వర్డ్ నాకైతే ఎక్కడ దొరకలేదు. ఇది డెట్రాయిడ్, DETROYD డెట్రాయిడ్ అని ఉంది. బట్ డెట్రాయిడ్ అనేది ఒక మనకు ఒక సిటీ మాదిరిగా, అది అదేం ఒక ఫీల్డ్ అయితే కాదు, అది ఒక సిటీ, అది ఒక డేంజరస్ సిటీ అని మనకైతే మెన్షన్ అయితే చేశారు. బట్ ఎనీవే బిజినెస్ మ్యాన్ ఇన్ టెట్రాయిడ్ అంటే మీకు బిజినెస్ అనేది మీరు ఎక్కడన్నా చేసుకోవచ్చు, ఓన్లీ డెట్రాయిడ్ అనే సిటీలోనే కాదు. బట్ ఎనీవే బిజినెస్ మ్యాన్కి కావాల్సిన కొన్ని ఐడియాస్ టిప్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. ఫ్రెండ్ ఇక్కడ పిఎస్ఎస్ టెక్నాలజీస్ టెక్నాల్స్ అడుగుతున్నారు, టెక్నికల్స్ అడుగుతున్నారు బిజినెస్ మ్యాన్ ఇన్ టెట్రాయిడ్ అని. మీరు ఒకవేళ టెన్త్ అయితే, టెన్త్ అయిపోయిన తర్వాత సేమ్ MBA ఇంటర్ అన్నా తీసుకోండి, డిప్లొమా తీసుకోండి. ఆ తర్వాత మీరు మీకు ఇక్కడ ఛాన్స్ ఏంటంటే మీరు డిగ్రీ అయినా చేయొచ్చు, బీటెక్ అయినా చేయొచ్చు, మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్రాంచ్ మీరు ఏ బ్రాంచ్ అయినా తీసుకోవచ్చు డిగ్రీలో. అలానే మీరు బీటెక్లో కూడా ఏదన్నా తీసుకోవచ్చు. బట్ నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే మీకు కొంచెం బిజినెసెస్ మైండ్ ఉన్న బ్రాంచెస్ అయితే తీసుకోండి. ఆ తర్వాత మీరు MBA అనేది కన్ఫామ్గా చేయాల్సి ఉంటుంది. MBA చేయాలంటే మీకు ఒక 2 ఇయర్స్ కోర్స్, అది మీకు క్యాట్ ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళైతే మీకు అడ్మిషన్ అంటే ఎంట్రన్స్ టెస్ట్ మాదిరి క్యాట్ ఎగ్జామ్స్ పెట్టి మీకైతే సీట్ ఇవ్వడం జరుగుతుంది. అలా 2 ఇయర్స్ చేసిన తర్వాత మీకే ఐడియా వస్తుంది, మీరంతకు మీరు చిన్న చిన్న డెవలప్మెంట్ చేసుకుంటూ ఒక బిజినెస్ మ్యాన్గా డెవలప్ అవుతారు. అంటే ఇప్పుడు మనకు టర్ము బిజినెస్ మ్యాన్ అనకూడదు, కానీ దీన్ని ఎంటర్ప్రెనర్ అంటారు. ఇక నెక్స్ట్ది భరత్ ది గేమర్ మనకు ఒక క్వశ్చన్ అయితే అడిగాడు. ఫస్ట్ మనకి 10 పాయింట్స్ రావాలా అన్నాడు, బట్ ఎనీవే అది పక్క పెడితే నేను ఎయిమ్ గురించి అడిగాను. సెంట్రల్ రైల్వే ఆఫీసర్, ఫ్రెండ్స్ ఇక్కడ మీరు క్వశ్చన్స్ అయితే వచ్చాయి. సెంట్రల్ రైల్వే ఆఫీసర్ ఒకటి, అలానే లోకో పైలట్ అను 2 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఫ్రెండ్స్ అది వేరు ఇది వేరు, కాబట్టి నేను విడివిడిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. భరత్ ది గేమర్ సెంట్రల్ రైల్వే ఆఫీసర్, ఆఫీసర్ మీరు అవ్వాలనుకుంటే మనకు ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. ఏంటంటే మీరు 10th తర్వాత ఇంటర్ తీసుకోండి, అంటే ఇంటర్లో జాయిన్ అవ్వండి. ఇంటర్ తర్వాత మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్రాంచ్ మ్యాక్సిమం MPC తీసుకోవడానికి ట్రై చేయండి. ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే డిగ్రీలో కొంచెం రైల్వేకి రిలేటెడ్గా ఉన్న సబ్జెక్ట్ ఉన్న బ్రాంచ్ ఏమైనా బ్రాంచెస్ ఉంటే అది తీసుకోండి, ఎందుకంటే అక్కడ వరకు కామన్ ఎడ్యుకేషన్ అందరికీ. ఆ తర్వాత మీకు గ్రూప్ ఏ నోటిఫికేషన్స్ అని పడతాయి, ఆ గ్రూప్ ఏ నోటిఫికేషన్స్లో మీరు రైల్వే ఆఫీసర్గా జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ కూడా మనకి ఆ గ్రూప్ ఏలో కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. ఏంటంటే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్, సివిల్ సర్వీస్కి సంబంధించింది, అలానే ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్. ఫ్రెండ్స్ మీరు డిగ్రీ తీసుకునే జాయిన్ అవ్వాలంటే అలా ఏం లేదు, మీరు ఇంజనీరింగ్ తీసుకొని మెకానికల్ తీసుకొని కూడా ఈ గ్రూప్స్ పడినప్పుడు మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడున్న మనకి ఇన్ఫర్మేషన్ ప్రకారం మీ ఇక్కడ మనకి 3 సెక్టార్స్ అనే ఉన్నాయి, సివిల్ సర్వీసు, ఇంజనీరింగ్ సర్వీసు, మెడికల్ సర్వీస్. చాలామంది సివిల్ సర్వీసే ఎంచుకుంటారు, ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్. ఇలా మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, మీరు ఎగ్జామ్లో పాస్ అయ్యి మీరు క్వాలిఫై అయ్యారనుకోండి, మీకు మీ మెరిట్ని బట్టి మీకున్న పోస్ట్స్ని బట్టి మీకు జాబ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ మనం ఇండియన్ రైల్వే ఆఫీసర్గా అయితే జాయిన్ అవ్వచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు డెవిల్ టీ ఫ్రమ్ గురాజాల, ఇక్కడ మనకి తను అడిగాడు CEH సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్, ఐఎమ్ స్టడీయింగ్ 10th క్లాస్, నాకు C++ లైనక్స్ వచ్చు బ్రో, నన్ను ఏమీ తెలుసుకుంటే బాగుంటుంది, అలానే క్రియేటింగ్ గేమ్స్ అన్న ఇష్టం అన్న నాకు అని ఇలా కామెంట్ అయితే చేశాడు. ఫ్రెండ్స్ ఇక్కడ నేను హ్యాకింగ్ గురించి అయితే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఇతనికి మీరు హ్యాకింగ్ అనేది అది ఏదో ఒకటి డిగ్రీయో లేదంటే అది ఒక కాలేజో కాదు, మీరు ఇది ఎంత నేర్చుకుంటే అంత. మీరు ఫస్ట్ నార్మల్ హ్యాకింగ్ నేర్చుకోండి, ఆ తర్వాత మీరు ఒక్కొక్క స్టెప్ మీరే మీరు నేర్చుకుంటారు. అంటే బయట కొన్ని కోర్సెస్ అనేవి ఉంటాయి, ట్రైనింగ్ సెంటర్స్ కావచ్చు, లేదంటే కొంచెం ఇండివిజువల్గా ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఉంటారు, లేదంటే ఆన్లైన్ కోర్సెస్ ఉంటాయి. అక్కడ మీరు ఎథికల్ హ్యాకింగ్ అనేది ఒక కోర్స్, ఇందులో బ్లాక్ హ్యాకింగ్ వైట్ హ్యాకింగ్ అని 2 కోర్సెస్ ఉంటాయి. మీకు ఏది నచ్చితే అది అనేది నేర్చుకోవచ్చు, ఎందుకంటే
ఒక హ్యాకింగ్ అనేది మనకి ప్రైవసీని ప్రొటెక్ట్ చేస్తే, ఇంకో హ్యాకింగ్ అనేది ఆ ప్రైవసీని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అంటే మీరు బ్యాడ్ హ్యాకింగ్ చేయాలనుకుంటే మీ చేత పాసిబుల్ కాదంటూ ఏదీ లేదు, మీరు కన్ఫామ్గా వెళ్ళేసి ఆ ప్రైవసీని ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చేయచ్చు. అలానే మీరు ఇంకో హ్యాకింగ్ అదే బ్లాక్ వైట్లో మీరు ఇంకో వైట్ హ్యాకింగ్ నేర్చుకున్నట్టయితే ఇంకో హ్యాకర్ మీ దాంట్లోకి రాకుండా మీరు ప్రొవైడ్ చేసుకునేంత స్టామినా కూడా దీనికి ఉంటుంది. బట్ మెయిన్ ఏమంటే మీరు ఎంతవరకు హ్యాకింగ్ నేర్చుకుంటారో అన్న దాని గురించి మాత్రమే. ఇక్కడ ఇంకోటి మనకి ఏంటంటే, ఇక్కడ క్రియేటింగ్ గేమ్స్ అని అన్న ఇష్టం నాకు అని చెప్పాడు. గేమ్స్ గురించి మాట్లాడదలుచుకున్నానంటే, మీకు గేమ్స్ మీ డిజైన్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉందంటే మీరు చెప్పినట్టు C++ దానికి ఉండాలి. బట్ ఏంటంటే మీకు ఒక C++లో ఒక ఎక్స్పర్ట్ ఎలా ఆలోచిస్తాడో మీరు అలా ఆలోచిస్తేనే మీరు ఇంత పెద్ద గేమ్స్ కానీ పబ్జీ ఇలాంటివి అయితే డిజైన్ చేయగలుగుతారు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, సింగిల్గా ఎటువంటి గేమ్ మీరైతే డిజైన్ చేయలేరు. మీకు ఒక టీమ్ అనేది కావాలి. దానికంటే ముందు మీరు డైరెక్ట్ పెద్ద ప్రాజెక్ట్ తీసుకోకుండా చిన్న చిన్న గేమ్స్ డిజైన్ చేయడానికి ట్రై చేయండి. అలా మీరు సక్సెస్ అయిన తర్వాత మీ యొక్క విల్నెస్ని అలానే మీరు అని మీ ఫ్రెండ్స్ అందరికీ లేంటే నీ ఫీల్డ్కి తగ్గట్టు ఉన్న వారికి అయితే ప్రపోజల్ ఇవ్వండి. వాళ్ళు యాక్సెప్ట్ చేసి మీతో ఒక టీమ్గా ఫామ్ అవుతారు. అందులో ఒకరు డిజైనర్గా, ఒకడు క్యారెక్టర్గా, ఒకడు గ్రాఫిక్స్, ఇలా ఒక్కొక్కడు ఒక్కొక్క క్యారెక్టర్ తీసుకొని మీరు ఇన్డెప్త్గా C++లు వెళ్ళి అక్కడ మీకు ఎన్ని ఎర్రర్స్ వచ్చినా మీరు రికవర్ అయ్యేంత ప్రోగ్రామ్ మీరు లెర్న్ చేసినట్టయితే మీరు అవుతారు, ఇలా మీరు గేమర్గా అవుతారు. బట్ ఇక మీరు ఏం చేయాలంటే, నేను చెప్పే సజెషన్ ఏంటంటే, మీరు 10th తర్వాత మీకు ఇంత నాలెడ్జ్ ఉంది, అంటే ఈ నాలెడ్జ్ చాలామందికి తెలియదు బట్ మీకు అయితే ఉంది, కంగ్రాట్స్ అది. బట్ ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా మీరు ఓన్లీ C++ ప్రోగ్రామ్కే ఒక 3 ఇయర్స్ పాటు వదిలేయండి, నేర్చుకోవడానికి వెళ్ళిపోండి. ఇంటరు డిప్లొమా ఇలాంటివి ఏమీ వద్దు. మీకు కాన్ఫిడెంట్ ఉంది, మీ పేరెంట్స్ని ఒప్పిగలను, మీ పేరెంట్స్ నీ మీద మీ పేరెంట్స్కి నమ్మకం ఉంది అనుకుంటే మీరు ఇలా C++ నేర్చుకోవడానికి ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోండి. ఒక 2-3 ఇయర్స్ పాటు ఆ లాంగ్వేజ్ని, ఆ కంప్యూటర్ లాంగ్వేజ్ని క్లియర్గా నేర్చుకోండి. ఆ తర్వాత ఒక టీమ్ ఫామ్ చేసుకోండి, మీరు కన్ఫామ్గా ఒక బెస్ట్ గేమర్గా అవుతారని అయితే చెప్తున్నా. ఫ్రెండ్స్ ఇక్కడ బ్లెస్ ఆన్ కొండితి మనకు ఆల్రెడీ ఆటోమొబైల్ గురించి అడిగాడు, నేను ఆల్రెడీ చేశాను. ఫ్రెండ్స్ ఇక్కడ అజరత్ రెడ్డి మనకి అకౌంటెంట్గా ఎలా అవ్వాలి అని అడుగుతున్నాడు. దీనికి నేను చెప్పేది ఏంటంటే, మీరు అకౌంటెంట్గా అవ్వాలనుకుంటే మీకు డిప్లొమాతో అవసరం లేదు, అంటే పాలిటెక్నిక్తో అవసరం లేదు. మీరు 10th తర్వాత డైరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే ఇంటర్లో మీరు ఎంఈసీ కానీ సిఈసీ కానీ తీసుకోండి. ప్రిఫరబుల్ ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే ఎంఈసీ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎంఈసీలో మీరు ఇంటర్ పూర్తి చేసుకున్న తర్వాత మీరు సిఏ ఎగ్జామ్ రాసేకి ఛాన్స్ అయితే ఉంటుంది. సిఏ ఎగ్జామ్ అందులో మీకు ఇలా అకౌంటెంట్కి సంబంధించి ఉంటాయి, అంటే డైరెక్ట్గా మీరు సిఏ అటెంప్ట్ చేయరు, మీకు కొంచెం ఒక డిగ్రీ తరఫున ఒక 2 ఇయర్స్ అలా కోర్స్ చేసేసి ఆ తర్వాత సిఏ ఎగ్జామ్స్ అనేవి రాస్తారు. అంటే సిఏ కోర్స్ అనేది చేసి ఆ తర్వాత సిఏ ఎగ్జామ్ అనేది రాస్తారు. ఆ సిఏ ఎగ్జామ్లో మీరు అన్ని సబ్జెక్టులు క్లియర్ అయ్యి పాస్ అయ్యారంటే కన్ఫామ్గా నేను చెప్తున్నా మీకు ఎక్కువ శాలరీస్ ఇచ్చి కంపెనీస్ అనేది వాళ్ళ అకౌంట్స్ని చూడమని మీకు అయితే రెఫర్ చేస్తారు. బట్ ఇక్కడ ఎంత ఎక్కువ శాలరీస్ ఇస్తారంటే మీకు నేను చెప్తున్నా పర్ మంత్ మీరు ఎంత అడిగితే అంత ఇవ్వడానికి కూడా కంపెనీస్ రెడీగా ఉంటాయి. మనకు మినిమం శాలరీని వచ్చేసి పర్ మంత్ 2 లాక్స్ 3 లాక్స్ వరకు ఉంటుంది. బట్ ఇక్కడ మనకి మెయిన్ ఏమంటే ఇది చాలా కష్టం. మనకి కష్టం అంటే కష్టం అని కాదు, మనకి ఎందుకు ప్రాబ్లం అంటే మీకు సిఏలో ఒక 6 సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, మీరు 6 సబ్జెక్ట్స్ ఎగ్జామ్స్ రాస్తారు. మీరు 6 సబ్జెక్ట్స్ పాస్ అవుతేనే మీకు సిఏ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. అలా కాదని ఏదో ఏ ఒక్క సబ్జెక్ట్ మీరు ఫెయిల్ అయినా తిరిగి మీరు మళ్ళీ సప్లీ రాసేటప్పుడు 6 సబ్జెక్ట్స్ రాయాల్సి ఉంటుంది. అందుకని ఇది ప్రాబ్లం. కాబట్టి ఇలా మీరు అకౌంటెంట్ అయితే కావచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే చాణుక్య మనకైతే అడుగుతున్నాడు ఏంటంటే, బ్రో ఫ్యూచర్లో ఎంబీఏ చేయాలనుకుంటే ఇంటర్లో ఏ గ్రూప్ తీయాలో, ఇంటర్ తర్వాత ఏ ఎగ్జామ్స్ రాయాలో చెప్పు బ్రో అంటున్నారు. ఇంటర్లో నేను చెప్పేది ఏంటంటే ఎంపీసీ తీసుకోండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో డిగ్రీ ప్లస్ అంటే నార్మల్ డిగ్రీ ప్లస్ ఎంబీఏ కన్నా బీటెక్ ప్లస్ ఎంబీఏ మనకైతే చాలా ప్రిఫర్ చేస్తారు కంపెనీస్. ఎందుకంటే మీకు టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుంది, అలానే అనాలిసిస్ నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎంపీసీ తీసుకోండి,
మరి మీరు డిప్లొమా వెళ్ళినారంటే మీకు హార్డ్ అయిపోతుంది సబ్జెక్ట్స్, ఎందుకంటే అక్కడంతా కోర్ వస్తుంది. కాబట్టి ఈ ఎంబీఏ అనేది కన్ఫామ్గా ఈ కోర్స్ చేసే చేయాలా, డిగ్రీ చేసే చేయాలా, బీటెక్ చేసే చేయాలా అని ఏం కాదండి. ఇది ఇండివిజువల్ కోర్సు. మీరు డిగ్రీలో ఏదన్నా తీసుకోండి, అలానే బీటెక్లో ఏదన్నా తీసుకోండి, కంప్లీట్ అయిపోతే మీకు మీరు ఆటోమేటిక్గా క్యాట్ అనే ఒక ఎగ్జామ్ ఉంటుంది, దానికి అప్లై చేయండి. 900 వరకు ఫీజు ఉంటుంది. అప్లై చేసి ఎగ్జామ్ రాసి మీరు క్వాలిఫై అయినట్టయితే మీకు కాలేజీలో సీట్ వస్తుంది. అక్కడ 2 ఇయర్స్ చేయండి, మీకు ఆటోమేటిక్గా బిజినెస్ నాలెడ్జ్ వస్తుంది, మీరు కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్గా డెవలప్ అవుతారు. ఇదే ఫ్రెండ్స్, ఇలా మీరు చెప్పాను కదా ఎంబీఏ కావాలనుకుంటే మీరు ఇంటర్లో ఎంపీసీ తీసుకోండి, అలానే డిగ్రీలో ఏ గ్రూప్ అన్నా తీసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ ఎంబీఏ తీసుకొని ఎంపీసీ తీసుకొని మీరు పాస్ అయిన అంటే ఫుల్ పాస్ అయిపోయేసి నెక్స్ట్ ఎంసెట్ తీసుకొని క్వాలిఫై అయ్యి బీటెక్లో ఏ గ్రూప్ చేసినా నెక్స్ట్ ఎంబీఏ ఎగ్జామ్ అయితే రాయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇందులో ఎటువంటి అబ్జెక్షన్ లేదు. నెక్స్ట్ మనకు సాయిదీప్ అనే టీచర్ ఎలా అవ్వాలని అడుగుతున్నారు. టీచర్ ఎలా అవ్వాలంటే మీరు ముందుగా ఏ స్టూడెంట్స్కి టీచర్ అవ్వాలనుకుంటున్నారు తెలుసుకోవాలి. అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, లేదంటే ఇంటర్మీడియటా, లేదంటే డిగ్రీలోనా, లేదంటే బీటెక్లోనా, లేదంటే ఐఐటి కావచ్చు, డిప్లొమాలో కావచ్చు. ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే మీరు మనకు కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ టెస్టెస్ అయితే ఉంటాయి, బీఈడి ఒకటి, అలాగే సిఈటి ఒకటి, టీఈటి ఒకటి, టెట్ ఎగ్జామ్స్ అంటారు వీటిని. మీరు ఏం చేయాలంటే మీరు ఇంటర్లో ఏ గ్రూప్ అన్నా తీసుకోండి, ప్రాబ్లం లేదు, ఎంపీసీ అయినా తీసుకోవచ్చు. ఆ తర్వాత మీరు డిగ్రీ అంటే మీరు మళ్ళీ బీటెక్ వెళ్ళకండి, డిగ్రీ తీసుకోండి. డిగ్రీలో బీఎస్సీ ఇలా ఉంటాయి, ఆ సబ్జెక్ట్స్లో ఏదన్నా తీసుకోండి, ప్రాబ్లం లేదు. ఆ తర్వాత ఇది కూడా ఇండివిజువల్ కోర్స్. బీఈడి, టీఈటి, టీఈటి ఎగ్జామ్, టెట్ ఎగ్జామ్స్ మీరు రాసినట్టయితే, మీరు క్వాలిఫై అయితే మీకు ఆటోమేటిక్గా కొన్ని చోట్ల ఇన్స్టిట్యూషన్స్లో ఛాన్స్ వస్తుంది టీచ్ చేయడానికి. ఇంకా ఏంటంటే ఈ టీఈటి ఇవన్నీ ఒక సర్టిఫైడ్ మీకు అనేది ఇస్తాయి. ఆ సర్టిఫైడ్ ఉంటే మీకు ఏవైతే గవర్నమెంట్ నుంచి ఎగ్జామ్స్ వస్తాయో, డిఎస్సి టీచర్ ఎగ్జామ్స్ ఇలా వస్తాయి, ఆ ఎగ్జామ్స్ మీరు రాయడానికి ఈ సర్టిఫికేట్ అనేది యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు బీఈడి చేసినట్టయితే బీఈడిలో మీకు ట్రైనింగ్స్ అనేవి ఉంటాయి. ఆ ట్రైనింగ్స్లో మీకు మీకున్న గైడు, మీకున్న ప్రొఫెసరు మీకు మార్క్స్ అయితే వేస్తారు. ఆ తర్వాత వాళ్ళు కూడా ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది, దాన్ని బేస్ చేసుకొని మీకు డిఎస్సి ఇలా ఎగ్జామ్స్ అయితే రాస్తారు. ఆ తర్వాత మీరు మీకు నచ్చిన దాంట్లోకి వెళ్తారు. ఒకవేళ డిప్లొమాలో వెళ్ళాలనుకుంటే డిప్లొమా లెక్చరర్స్ అని జాబ్స్ అయితే పడతాయి, అప్పుడు మీరు అటెంప్ట్ చేసుకుంటారు. ఇలా డిఫరెంట్గా ఉంటాయి, మీరు ఏ దాంట్లో కావాలంటే ఆ దాంట్లో అప్లై అయితే చేసుకోవచ్చు. మ్యాక్సిమం నేను రికమెండ్ చేసేది ఏంటంటే మీరు స్కూల్స్లో వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో పీస్ఫుల్ జాబ్ ఏదైనా ఉంది అంటే అది ఒక టీచర్ మాత్రమే. అలానే ఈ వరల్డ్లోనే యూస్ఫుల్ జాబ్ కూడా అదే అని నేనైతే ప్రిఫర్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఇంకా మనకి కామెంట్స్ కూడా అయిపోవడానికి వచ్చాయి, ఇప్పటికే వీడియో లేట్ అయింది అనుకుంటా, మనకి తెలియదు. ఫ్రెండ్స్ ఇక్కడ బిలో 18 లైఫ్లో సెటిల్ అవ్వాలంటే జాబ్స్ కోసం ఏంటి, బిలో 18 ఇయర్స్ అంటే మనకి 16 ఇయర్స్కి 10th అయిపోతుంది, ఇంకో 2 ఇయర్స్లో ఇంటర్ అయిపోతుంది. ఆ తర్వాత నేను చెప్పేది ఏంటంటే మీరు ఏదైనా పోలీస్ ఎగ్జామ్స్కి ఇలా ట్రై చేయండి, లేదంటే 10th బేస్ మీద పోస్ట్ ఎగ్జామ్స్ పడతాయి, లేదంటే రైల్వేవి టీఎస్ అలాంటి టికెట్ కలెక్టర్ ఇలాంటి ఎగ్జామ్స్ పడతాయి. ఆ ఎగ్జామ్స్ అప్పుడు మీరు కొంచెం కాన్సన్ట్రేట్గా రాసి జాబ్ తెచ్చుకున్నారంటే మీకు ఆటోమేటిక్గా లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఇక్కడ సైంటిస్ట్ అంటే ఏం లేదు, మీరు సైంటిస్ట్ అవ్వాలంటే మీరు ముందుగా ఏ ఫీల్డ్లో సైంటిస్ట్ అవ్వాలనుకుంటున్నారు అనేది గుర్తుపెట్టుకోండి, ఆ ఫీల్డ్ ఎంచుకోండి, ఆ ఫీల్డ్లో మీరు రీసెర్చ్ చేస్తూ ఉండండి. ఇప్పుడు మీరు ఒక ఎంబీబీఎస్ చేసిన డాక్టర్ ఫీల్డ్లో ఉన్నారనుకోండి, మీరు ఆటోమేటిక్గా మీకు ఈ కరోనా వైరస్, ఈ COVID-19 గురించి తెలుసు కాబట్టి దాని మీద కొంచెం రీసెర్చ్ చేసి కొంచెం దాన్ని ఎలా ఆపచ్చు అన్న దాని మీద క్లూస్ కానీ అని కొంచెం వ్యాక్సిన్ టైప్ మీరు రిలీజ్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీరు సైంటిస్ట్ అయిపోయినట్లే. ఇది ఒక ప్రైవేట్ కాలేజీలో చేసేటప్పుడు ఆ కాలేజీకి పర్మిషన్ ఉందనుకో మీకు ఈ ఛాన్స్ ఉంటుంది. ఇలా మీరు సైంటిస్ట్ అవుతారు, ఇది మెడికల్ ఫీల్డ్ మాత్రమే, బట్ ఏ ఫీల్డ్ అయినా ఇలానే ఉంటుంది, అలా ట్రై చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ హంసికా రెడ్డి మనకైతే అడిగారు ఐఏఎస్ అకాడమీ గురించి, అలాంటి టాప్లో ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు అడ్మినిస్ట్రేషన్. వీళ్ళకి నేను చెప్పేది ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ అంటున్నారు, మీరు ఏ ఫీల్డ్లో అడ్మినిస్ట్రేషన్గా కావాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి. ఆ తర్వాత మీకు ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూషన్స్ కోసం వెతకండి, అందులో జాయిన్ అయ్యేసి మీరు ట్రైనింగ్ తీసుకొని అంటే ఒక ఫీల్డ్కి సంబంధించిన దాంట్లో మీరు కొన్ని కోర్సెస్ నేర్చుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించింది అనుకోండి, కొంచెం ఆ సాఫ్ట్వేర్స్లో ఎలా ఉంటాయి
ఆ సాఫ్ట్వేర్ గురించి, అక్కడ జరిగే వర్క్ గురించి ఇలాంటివి నేర్చుకోవాల్సి ఉంటుంది. అలానే ఇంకా ఏంటంటే మనకి ఇంకా ఏంటంటే మీరు అలా అలా చేసి కొన్ని ఆన్లైన్ కోర్సెస్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. అంటే ఏంటంటే కొన్ని కోర్సెస్ అంటే ఇదేదో ఏదో లర్నింగ్ అని కాదు, మనం సిచ్యువేషన్ని అనాలిసిస్ చేయడం ఇలాంటి కొన్ని కొన్ని థింగ్స్ అనేవి ఉంటాయి ఆన్లైన్లో, అలాంటివి నేర్చుకోవాలి. ఆ తర్వాత మీకు కొన్ని ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతాయి కొన్ని ఇండస్ట్రీలకు సంబంధించి, ఇన్స్టిట్యూషన్కి సంబంధించి, అట్లా ఈ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి ఫీల్డ్లో మనకి జరిగినప్పుడు మీరైతే జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. అలా జాయిన్ అయిన తర్వాత మీకు ఒక రిటర్న్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. అలానే ఏఎంసీఏటీ అనే ఒక ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఆ ఎగ్జామ్ మీరు క్వాలిఫై అయినారనుకోండి మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అంటే ఇప్పుడు మీరు బీటెక్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత గేట్ అని ఒక ఎగ్జామ్ రాస్తారు, అది చాలా వాల్యుబుల్. అలాంటి ఇది ఒక ఏఎంసీఏటీ ఎగ్జాము, అది క్వాలిఫై అయినంటే మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ వచ్చింది అంటే మీరు ఆటోమేటిక్గా ఆ లిస్టులోకి వెళ్ళిపోతారు. ఏమైనా కంపెనీస్ వాళ్ళు మనకి ఈ ఫీల్డ్లో అడ్మినిస్ట్రేటర్ కావాలన్నప్పుడు మీ దగ్గర ఆల్రెడీ మీరు ప్రొఫెషనల్ అని సర్టిఫికేట్ ఉంటుంది, ఆ సర్టిఫికేట్లో మీరు వాళ్ళ కంపెనీలకి జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇన్స్టిట్యూషన్స్ ఆన్లైన్ కోర్సెస్ అనేవి ఏంటంటే మీరు ఈ ఏదైతే ఎగ్జామ్ ఉందో ఏఎంసీఏటీ, ఆ ఎగ్జామ్ని ఎలా క్లియర్ చేయడానికి చెప్పేవే అవి అయితే ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్. బట్ ఇదైతే చాలా బెస్ట్ ఫీల్డే, బట్ కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇంకోటి మనకు అడిగారు దాంట్లోనే క్వశ్చన్, ఐఏఎస్ అకాడమీ గురించి ఏమన్నా మంచి అకాడమీస్ ఉంటే ఏమైనా చెప్పండి అని. ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు 2020 ప్రకారం తీసుకుంటే మనకి ఇప్పటివరకు వజీరామ్ అండ్ రవి ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ అయితే మనకి ఇప్పటికైతే చాలా ఫేమస్లో ఉన్నాయి. ఈ ఇన్స్టిట్యూషన్స్లో మనకు అరౌండ్ 180,000 వరకు ఫీ ఉంటుంది, ఫీజెస్ ఉంటాయి. బట్ కన్ఫామ్గా మనకి జాబ్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది, బట్ మీరైతే హార్డ్ వర్క్ చేయాలి. మనకైతే ఈ వజీరామ్ అలానే రవి ఐఏఎస్ అకాడమీ ఇవి ఢిల్లీలో ఉన్నాయి, కావాలంటే మీరు సెర్చ్ చేసుకొని చూడవచ్చు. ఫ్రెండ్స్ ఇది దానికి సంబంధించి ఫ్రెండ్స్ ఇండియన్ ఆర్మీ అడుగుతున్నారు. ఇండియన్ ఆర్మీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఇండియన్ ఆర్మీ కంటే మనకు అది చాలా బెస్ట్ ఫీల్డు, రెస్పాన్సిబిలిటీ అలానే మీకు రెస్పెక్టబుల్ జాబ్ అది. దీనికి మీరు మీకు 10th వరకు ఉంటే చాలు, ఇంటర్ డిగ్రీ లేకపోయినా పర్లేదు. బట్ మీరు ఏం చేయాలంటే 10th తర్వాత మీరు ఆటోమేటిక్గా టోటల్గా ఒక సైడ్ ఫీల్డ్లోకి వెళ్ళిపోయేసి, కొన్ని డిఫెన్స్ అకాడమీస్ ఉంటాయి మన ఇండియాలో ఇప్పటి వరకు బెస్ట్ ఉండేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణలో కావచ్చు, తేజాస్ డిఫెన్స్ అకాడమీ అని. ఇది మనకి నెల్లూరు సైడ్ దగ్గరలో ఉన్నట్టుంది. మీరు ఇక్కడ దీంట్లో జాయిన్ అయినట్టయితే మీకు కోచింగ్ అండ్ ట్రైనింగ్ అనేది ఇస్తారు. ఎంత హార్డ్గా ట్రైనింగ్ ఉంటుందంటే మీరు 1600 meters అంటే 1.5 kilometers మీరు జస్ట్ 5 minutes పరిగెత్తాల్సి ఉంటుంది, అప్పుడే మీరు ఫుల్ఫిల్గా క్వాలిఫై అయినట్టు. ఇంకా దీంట్లో చాలా అయితే ఉంటాయి, వాళ్ళంతా మీకు ట్రైనింగ్ ఇస్తారు. మీరు వెళ్ళి దీంట్లో వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఎంతో అమౌంట్ ఉంటుంది అది పే చేసేసి మీరు జాయిన్ అయినట్టయితే మీకు ట్రైనింగ్ ఇస్తారు ఒక 1 year 2 years పాటు, ఫుల్ గైడ్ ఇస్తారు. అలానే ఏమన్నా కన్ఫర్మ్ దీంట్లో జాబ్స్ అయితే ఉంటాయి, ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు, ఉంటాయి. వాటన్నిటికీ మీతోనే అప్లై చేయిస్తారు, వాళ్ళే అప్లై రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఈ అకాడమీ వాళ్ళే అప్లై చేసి మీకు జాబ్ వచ్చేంత వరకు మీ తోడు ఉంటారు. ఒకవేళ మీరు జాబ్లో సెలెక్ట్ కాకపోయినా మీకు ఇంకా ట్రైనింగ్ ఇచ్చి జాబ్లో సెలెక్ట్ అయ్యేంత వరకు మీ దగ్గరే ఉంటారు. ఇది యూస్ఫుల్. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పటికే లేట్ అయినట్టుంది, బట్ ఇంకా మనకేంటంటే ఇక్కడ చూడొచ్చు సాఫ్ట్వేర్ ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ బీటెక్లో ఏ జాబ్ బెస్ట్ బ్రో ఇన్ ఫ్యూచర్ అన్నాడు. నేను ఇంకా కొంచెం దీంట్లో కాన్వర్జేషన్ చేస్తే మనకి EEE ECR మెకానికల్ అన్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ నేను రివీల్ చేయాలనుకుంటున్నా అదేంటంటే నేను కూడా ఒక మెకానికల్ ఇంజనీరే. బట్ మీరు ఏదైనా తీసుకోండి, EEE తీసుకోండి అలానే ECE తీసుకోండి మెకానికల్ తీసుకోండి, అన్ని ఫీల్డ్స్ ఇంపార్టెంటే. బట్ మీరు ఏ ఫీల్డ్ అయినా ఎంచుకోండి, ఎవ్రీ ఫీల్డ్ ఇంపార్టెంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిషన్ రెడీ చేయాలనుకో, ఒక మెకానికల్ ఇంజనీర్ కావాలా అలా అని, అందులో మీరు ఎలక్ట్రికల్ ఇంజనీర్ లేకుండా వైరింగ్ ఇవ్వలేరు, అలానే పవర్ ట్రాన్స్మిషన్ లేకోకుండా అంటే ECE లేకోకుండా అలానే కమ్యూనికేషన్ లేకోకుండా దాన్ని మీరు రన్ చేయలేరు. కాబట్టి ఎవ్రీ ఫీల్డ్ అనేది మనకి ఇంపార్టెంటే, బట్ ఏదైనా బ్రాంచ్ అయినా తీసుకోండి. బట్ ఇంకోటి ఏంటంటే నేను చెప్పేది కాంపిటీషన్ తక్కువ ఉన్న బ్రాంచెస్ తీసుకోమని అయితే నేనైతే క్లియర్గా చెప్తున్నా. ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ ఇది లోకో పైలట్ అడిగారు, రైల్వే జాబ్స్కి డిఫరెన్స్ కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి లోకో పైలట్ మీరు అవ్వాలనుకుంటే మనకు డైరెక్ట్గా లోకో పైలట్ పోస్ట్ అయితే ఎక్కడా లేదు,
మరి మీరు ఏం చేయాలంటే అసిస్టెంట్ లోగో పైలట్గా జాయిన్ అవ్వాలి. అసిస్టెంట్ లోగో పైలట్గా జాయిన్ అవ్వాలంటే మీరు ఐటీఐ తీసుకోవచ్చు, లేదంటే డిప్లొమాలో మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ తీసుకోవచ్చు 10th తర్వాత. అలా తీసుకొని మీరు గ్రాడ్యుయేట్ అయ్యి అలానే బీటెక్కి వెళ్ళేసి బీటెక్లో కూడా మీరు గ్రాడ్యుయేట్ అయ్యి ఆ తర్వాత మీకు గ్రూప్ బి గ్రూప్ సి పోస్టులు పడతాయి. ఆ పోస్టులలో మీరు వెళ్ళి అప్లికేషన్ వేసి జాయిన్ అయ్యి ఎగ్జామ్ రాసి మీ కేటగిరీకి సంబంధించి అంటే మీ క్యాస్ట్కి సంబంధించి మీకు ఉన్న పోస్టులకు సంబంధించి మీరు సెలెక్ట్ అయ్యారంటే మీరు ఆటోమేటిక్గా అసిస్టెంట్ లోకో పైలట్కి వెళ్ళిపోతారు. మళ్ళీ అసిస్టెంట్ లోకో పైలట్కి అయితే వెళ్ళిపోయారు. మళ్ళీ లోకో పైలట్ ఎలా అంటే ఫ్రెండ్స్ ఇది డైరెక్ట్ జాబ్ కాదు. మన ఇప్పుడు చూసుకుంటే ఒక ఎస్ఐ నుంచి ఒక సిఐకి ప్రమోషన్ ఎలా వస్తుందో ఇక్కడ కూడా అంతే. అసిస్టెంట్ లోకో పైలట్ నుంచి లోకో పైలట్కి ఒక ప్రమోషన్ అయితే వస్తుంది. ఇలా మీరు లోకో పైలట్ అయితే అవ్వచ్చు. ఫ్రెండ్స్ ఇవి ఫ్రెండ్స్ మనకి ఇప్పటివరకు ఉన్న కామెంట్స్ క్వశ్చన్. బట్ ఇంకోటి నేను ఇంకోటి ఏంటంటే చెప్పాలనుకున్నది, మీరు చూడొచ్చు ఇక్కడ నేను ఇదైతే కామెంట్ చేశాను కదా, ఇక్కడ మీరు చూస్తున్నారు ఒక పోలు, దీనికి కూడా నాకు ఒక కామెంట్ అయితే వచ్చింది. నేను ఎందుకంటే ఎవరిని వదలదలుచుకోలేదు, అందరికీ ఎంతో అంత నేనైతే నేర్పించాలని ఉన్నాను. బట్ దీంట్లో కూడా వెతికి అయితే చేస్తున్నా. ఇక్కడ చూడొచ్చు మై గోల్ టు బికమ్ ఏ పైలట్ అన్నారు. ఆ పైలట్ గురించి నేనైతే చెప్పేది ఏంటంటే మీరు ఫస్ట్ మీకు ఇంటర్మీడియట్ అయిపోతేనే మీరు అంటే ఎంపీసీ ఇంటర్మీడియట్ అయిపోతేనే మీరు బాగా మంచి మార్కులతో వచ్చినట్టయితే మీరు నెక్స్ట్ ఏం చేయాలంటే మీరు ఇంకా సర్చింగ్కి వెళ్ళిపోవాలి. అంటే ఈ ట్రైనింగ్ అంటే ఈ పైలట్కి సంబంధించి ఏమైనా ట్రైనింగ్స్ ఇస్తారా, ఏమైనా ట్రైనింగ్ స్కూల్స్ ఉన్నాయా, ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయా, అలా మీరు వెతుక్కుంటూ వెళ్ళిపోయి దాంట్లో బ్యాచ్కి పోస్టెస్ ఉన్నాయా అని, పోస్టులు ఖాళీగా ఉన్నట్టయితే అందులో వెళ్ళి మీరు జాయిన్ అవ్వండి. వాళ్ళే మీకు పూర్తిగా ట్రైనింగ్ ఇస్తారు. ఆ తర్వాత మీరు కొన్ని ట్రయల్స్ ఉంటాయి, అందులో సక్సెస్ అయ్యి కొన్ని ఇంటర్వ్యూస్ ఉంటాయి, అన్ని దాంట్లో సక్సెస్ అయితే మీకు కన్ఫామ్గా జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. బట్ గుర్తుపెట్టుకోండి, వీటన్నిటిని మీరు రీచ్ అవ్వాలంటే మీకు కన్ఫామ్గా ఎక్కువ అమౌంట్ అయితే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ ట్రైనింగ్ స్కూల్స్ అనేవి మీకు చిన్న చిన్న అమౌంట్స్ రావు, మీరు చాలా ఎక్కువ అమౌంట్స్ పెట్టాల్సి ఉంటుంది, అప్పుడే మీకు ఇది అనేది ఈజీగా వస్తారు. బట్ ఎనీవే ఇది కూడా బెస్ట్ ఆప్షన్, చాలా బెస్ట్ ఆప్షన్. దీనివల్ల ఫ్యూచర్స్ ఏమంటే మీరు మీ ఫ్యామిలీ ఏ కంట్రీకైనా ఫ్లైట్ టికెట్ లేకుండా ట్రావెల్ చేసే ఫెసిలిటీ కూడా ఇందులో ప్రొవైడ్ చేస్తారు. వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రెండ్స్ ఇది. ఫ్రెండ్స్ ఓవరాల్గా మనం ఈ జాబ్స్ గురించి దీంట్లో తెలుసుకున్నది. ఈ వీడియో మీకు అందరికీ యూస్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నా ఫ్రెండ్స్. మీరు పూర్తిగా చూస్తారని చెప్పి నేను ఈ వీడియో ఇంత లెంత్ వచ్చా కూడా చేశా. ఇది ఫ్రెండ్స్ మనం, ఇంకా మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నా నాకు అడగండి, నేను పోల్స్ పెడతానంటే కామెంట్ చేస్తా, వాటన్నిటికీ మీరు రిప్లై చేయండి. ఇంకా మనం ఇంకా ఫ్యూచర్లో ఇంకా యూస్ఫుల్ థింగ్స్ అన్నిటి గురించి మాట్లాడుకుందాం. అలానే మీ గోల్స్ మీ కెరియర్ గురించి నేను ఎక్కువ థింక్ చేస్తున్నా, అందుకోసమే అలాంటి వీడియోస్ అయితే పెడుతున్నా. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా తెలుగు టెక్ జోన్ యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్.